Hi friends, welcome to Learn Electrical Circuit channel. Friends, today's topic reverse forward dual starter power wiring. This is part 2 friends. Intha mundu nenu reverse forward dual starter control wiring chestunnanu. Adi meer chudakapothe ikkada paina cards lu chestanu. Meer akkadi nunchi aa video mundu adi chusi idi chudandi appude ardham avutundi. Inka beginners aithe dual starter chestunnanu. ఆ డ్యూయల్ స్టార్టర్ పవర్ వైరింగ్ అండ్ కంట్రోల్ వైరింగ్ బిగినర్స్ అయితే కష్టంగా చెప్తున్నా, అది నేర్చుకుని మీరు ఈ వీడియోకి రండి, లేకుంటే అర్థం కాదు. అవి కూడా నేను ఇక్కడ కార్స్లో వదిలేస్తాను. ఫ్రెండ్స్, సర్క్యూట్ డయాగ్రామ్కి వెళ్ళే ముందు అసలు ఆ ఫార్వర్డ్ రివర్స్ డైరెక్షన్లో అసలు మోటార్ ఎలా రన్ అవుతుంది అనేది ఒక చిన్న లైన్ చెప్పుకుందాము. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం స్టార్ అండ్ డెల్టా స్టార్టర్లు చెప్పుకున్నట్టుగా మనకు మోటార్ దగ్గర 6 టెర్మినల్స్ వచ్చి ఉంటాయి. ఆ 6 టెర్మినల్స్ 3 కాయిల్స్ ఉంటాయి. 3 కాయిల్స్ 2 ఎండ్స్ కలిగి ఉంటాయి. ఒకటి U1 U2 V1 V2 W1 W2 ఇలా 6 టెర్మినల్స్ మనకి డెల్టా ఫార్మేషన్ చేస్తే ఒక టెర్మినల్ దగ్గర మనం ఆర్ వై బి అనేది ఒక ఫేజ్ సీక్వెన్స్ ఇచ్చి మన మోటార్ అనేది క్లాక్ వైజ్లో రన్ చేస్తున్నాము. ఇక్కడ దాకా మనకు ఒక డైరెక్షన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ డయాగ్రామ్ ప్రకారము ఇప్పుడు మనకు ఇంకొక డైరెక్షన్ కానీ కావాలి. ఇంకొక డైరెక్షన్ చూడండి, ఫార్వర్డ్లో మన క్లాక్ వైజ్లో రన్ చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ అనేది రన్ అవుతా మన క్లాక్ వైజ్లో రన్ అవుతూ ఉంటుంది. పోల్స్ ఒక సీక్వెన్స్లో ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ డైరెక్షన్ని బట్టి మనకు రోటర్ అనేది రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం రివర్స్లో మనం రొటేట్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ ఫేసెస్లో ఏదో ఒక 2 ఫేసెస్ చేంజ్ చేసినప్పుడు మనకు ఆ పోల్స్ అనేది చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. వాటి ప్లేసెస్ అనేది చేంజ్ అవుతాయి. చూడండి, ఒక ఇప్పుడు ఈ ఆర్వైబి ఉన్నప్పుడు నార్త్ సౌత్ ఉండింది అనుకోండి. ఎప్పుడైతే మనం ఈ సీక్వెన్స్ని చేంజ్ చేస్తామో ఈ నార్త్ సౌత్ పోల్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వీటి ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్. ఈ నార్త్ ప్లేస్లో సౌత్ వస్తుంది, ఈ సౌత్ ప్లేస్లో నార్త్ పోల్ అనేది యాడ్ అయ్యి మనకు ఆ రోటర్ డైరెక్షన్ అనేది ఫీల్డ్ డైరెక్షన్ చేంజ్ అయ్యి రోటర్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆ ఫేజ్ సీక్వెన్స్ మనం చేంజ్ చేయడానికి ఎక్స్టర్నల్గా మనం సర్క్యూట్ డయాగ్రామ్లో ఒక కాంటాక్టర్ని వాడుతున్నాము, అదే రివర్స్ కాంటాక్టర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మోటార్ దగ్గర 2 ఫేసెస్ అనేది చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మోటారు ఒక డైరెక్షన్లో రన్ అవుతా ఉంది అనుకోండి, ఆ టైంలో మనం మోటార్ టెర్మినల్స్ దగ్గర మనం ఈ ఫేసెస్ అనేది చేంజ్ చేయలేము కాబట్టి ఈ రివర్స్ కాంటాక్టర్ అనేది ఎక్స్టర్నల్గా యాడ్ చేసి మనం ఇక్కడే కంట్రోల్ పెట్టుకొని ఇక్కడే చేంజ్ చేసుకునేస్తున్నాము. మోటార్ దగ్గర టెర్మినల్స్ దగ్గర పోయి మనం తాకకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చెప్తాను చూడండి, సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియో నేను రివర్స్ ఫార్వర్డ్ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ పవర్ వైరింగ్ చెప్తాను. ఇది సింపుల్గా మీరు అర్థం చేసుకున్నారంటేనే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కానీ అర్థం కాలేదంటే అది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్ వీడియో, అది ఖచ్చితంగా చూడాలి మీరు. చూడండి, సింపుల్ సర్క్యూట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్యూయల్ స్టార్టర్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఫ్రెండ్స్. డ్యూయల్ స్టార్టర్లో ఈ కాంట్రాక్టర్ ఉండదు కాబట్టి మనం ఈ కాంట్రాక్టర్ని క్లోజ్ చేసి పెట్టేద్దాము. చూడండి, ఎస్ఎఫ్ స్విచ్కి మనం మెయిన్ సప్లైని తీసుకున్నాము. ఎస్ఎఫ్ స్విచ్ అంటే స్విచ్ ఫ్యూజ్ యూనిట్. మీరు ఇక్కడ ఎస్ఎఫ్ స్విచ్ అయినా వాడచ్చు, ఎంసీబీ అయినా వాడచ్చు, ఎంసీసీబీ అయినా వాడచ్చు, అది మీ ఆప్షన్. అది ఇన్కమింగ్ సప్లై అనేది ఎస్ఎఫ్ స్విచ్కి ఇచ్చాము. ఎస్ఎఫ్ స్విచ్ నుంచి మనం మెయిన్ కాంట్రాక్టర్కి ఇచ్చాము. మెయిన్ కాంట్రాక్టర్ ఇన్పుట్కి ఇచ్చాము. అవుట్పుట్ నుంచి ఓవర్లోడ్ డిలేకి ఇచ్చాము ట్రిప్పింగ్ పర్పస్ కోసము. అండ్ అక్కడ నుంచి మనం మోటార్కి అనేది ఇచ్చినాము. ఇక్కడ దాకా మనకు డ్యూయల్ స్టార్టర్ అయింది ఫ్రెండ్స్. అంటే మోటార్ మనం ఈ సర్క్యూట్ని అప్లై చేస్తే ఒక డైరెక్షన్లో రన్ అవుతూ ఉంటుంది, క్లాక్ వైజ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫేసెస్ అనేది చేంజ్ చేయాలి. అది మనం ఒక కాంట్రాక్టర్ అనేది ఎక్స్టర్నల్గా యాడ్ చేసి మనం ఆ ఫేసెస్ అనేది చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఆ కాంట్రాక్టర్ వచ్చి రివర్స్ కాంట్రాక్టర్ ఫ్రెండ్స్. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్టర్ మీకు అర్థమైంది కదా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. చూడండి, మనకు ఆ స్టార్టర్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే కంట్రోల్ డయాగ్రామ్ చెప్పినాను, ఖచ్చితంగా వీడియో చూడండి. ఏమంటే టాపిక్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ఫార్వర్డ్లో అయినా రన్ అవ్వాలి, ఒకటి మోటార్ రివర్స్లో అయినా రన్ అవ్వాలి, రెండు ఒకేసారి ఆన్ అవ్వవు. అర్థమైంది ఫ్రెండ్స్. ఫార్వర్డ్ తనకి ఆన్ పుష్ బటన్ ఉంటుంది,
రివర్స్ కి తనిగా ఆన్ పుష్ బటన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్వర్డ్ లో రన్ చేసినాం. ఈ సర్క్యూట్ ప్రకారం ఫార్వర్డ్ లో రన్ అవుతా ఉంది. ఇప్పుడు మనకు రివర్స్ లో కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే సర్క్యూట్ ని ఆఫ్ చేసుకొని అండ్ రివర్స్ కాంట్రాక్టర్ ని ఆన్ చేస్తాం. అప్పుడు ఇది ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ దాకా మీకు సప్లై అనేది ఆఫ్ అయిపోద్ది, ఇంక రాదు మీకు, ఇది ఓపెన్ లో ఉంటుంది. చూడండి, ఎప్పుడైతే రివర్స్ కాంట్రాక్టర్ అనేది మనం ఆన్ చేస్తామో చూడండి, వై ఈ సర్క్యూట్ ని ఏం కల ఏం మనం దీన్ని మార్చాం ఫ్రెండ్స్. మనము చూడండి, వైని నేరుగా వైకే ఇచ్చేసాం. మన టాపిక్ ఏంది, మనకు ఆ పోల్స్ చేంజ్ చేయాలంటే ఏదో ఒక రెండు ఫేసులు చేంజ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వైకి వై ఇచ్చేసాము. ఇక్కడ చేంజ్ చేసేది ఏంది, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది ఆర్ ఫేస్ అంటే ఫార్వర్డ్ ప్రకారం ఆర్ ఫేస్ ఇచ్చాము, కానీ ఇక్కడ బి ఫేస్ తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ బి ఫేస్ ఫార్వర్డ్ ప్రకారం, కానీ ఆర్ ఫేస్ అనేది తీసుకొచ్చినాము. ఇక్కడ చేంజ్ చేసింది ఏ రెండు ఫేసులు మనం, ఇక్కడ ఆర్ బి వై వై అటాచ్ చేస్తున్నాము, ఆర్ బి అనేది అటు ఇటు మార్చినాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మార్చేది ఇక్కడే మనం ఇక్కడ మార్చాల్సింది. ఈ కాంట్రాక్టర్ సహాయంతో మనం ఈ రెండు ఫేసుల్ని మనం మారుస్తున్నాము అటు ఇటు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఆన్ అయితే బి ఫేస్ దగ్గర మనకు ఆర్ ఫేస్ అనేది పోతుంది, అండ్ ఆర్ ఫేస్ దగ్గర మనకు బి ఫేస్ అనేది పోతుంది మోటార్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది మీరు ఖచ్చితంగా మీరు డ్రా చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఓవర్ హెడ్ క్రేన్స్లో మీకు చెప్పే ప్రతి సర్క్యూట్ మీకు ఇదే అన్ని డ్యూయల్ స్టార్టర్లు ఫ్రెండ్స్, ఫార్వర్డ్ రివర్స్. మీకు ఆ క్రేన్ అనేది రెండు డైరెక్షన్లో మీకు మూవ్ అవ్వాలి. మీకు ఈ సింపుల్ డయాగ్రామ్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, కంట్రోల్ అండ్ పవర్ డయాగ్రాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మీకు రిపీట్ అవుతానే ఉంటుంది క్రేన్స్లో అయితే. ఇది మీకు అర్థమైతేనే మీకు అవి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మీరు ఖచ్చితంగా డ్రా చేయండి, కంట్రోల్ డయాగ్రామ్ అండ్ పవర్ డయాగ్రామ్. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అండ్ ఇంతే ఫ్రెండ్స్. ఇది మీరు ఈ రెండు వీడియోస్ చెప్పాను కదా, రివర్స్ ఫార్వర్డ్ డ్యువల్ స్టార్టర్ అండ్ ఇది పవర్ వైరింగ్ అండ్ కంట్రోల్ వైరింగ్, ఈ రెండు మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ రివర్స్ ఫార్వర్డ్లో చేస్తున్నాను. పవర్ వైరింగ్ సేమ్ ఇవే యాడ్ అవుతాయి, ఎక్విప్మెంట్స్ అండ్ ఎక్స్టర్నల్గా స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ అది కూడా యాడ్ అవుతుంది సర్క్యూట్లో, అది ఖచ్చితంగా చెప్తాను. అది చెప్పే ముందు నేను రివర్స్ ఫార్వర్డ్ స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ చెప్పున్నాను, మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఇక్కడ పైన కార్డ్స్లో ఇచ్చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఖచ్చితంగా ఆ కంట్రోల్ డయాగ్రామ్ చూసిరండి. చూసి వస్తే మీకు అది ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు స్టార్టర్ వీడియో అన్నీ చూసేసారండి, అది మీకు ఫైనల్ సర్క్యూట్, అది స్టార్టర్స్లో అది నేర్చుకుని వచ్చేస్తే నెక్స్ట్ మనం ఈఓటి క్రేన్స్కి వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి అండ్ ఖచ్చితంగా సర్క్యూట్స్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. సర్క్యూట్స్ చాలామంది సపోర్ట్ చేయరు, ప్రాక్టికల్ నేర్చుకుని అండ్ ఆ కనెక్షన్స్ గుర్తుపెట్టుకునేద్దాం అనుకుంటారు. మ్యాక్సిమం మనకు సర్క్యూట్ నేర్చుకోవడం వల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకు అన్ని కాంపోనెంట్స్ అనేది కనెక్షన్స్ అసలు ఏవేవి వాడుతున్నామో మనకు ఒక ఆర్డర్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం చాలామంది సర్క్యూట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. సర్క్యూట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సర్క్యూట్ లేకపోతే మీరు ప్యానల్ అసలు ఏం చేయలేరు, ఒకరు చెప్పలేరు కూడా మీరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.